नमस्ते फ्रेंड्स, नेन मी प्रशांति। वेलकम टू प्रशांति रेसिपीस। ई रोजु नेनु मन बाल्यंलो तिन्न ओक अद्भुतमैन स्वीट रेसिपीनी चूपिंचबोतुन्नानंडि। चूस्तुन्नारु कदा, दीनि पेरु हल्कोवा अनेवालं। इला तेल्ल पेपर्लो चुट्टि उंटुंदि, दीनि ओपन चेसुकोनि तिनेवालं। चाला रुचिगा उंटुंदि, मी अंदरिकि गुर्तुकोस्तुंदि कदंडि। इप्पुडु तयारी विधानं चूसेद्दां। స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అర కప్పు నెయ్యి వేసుకుంటున్నానండి। కాల్ కప్పు నూనె, కాల్ కప్పు నెయ్యి కూడా వేసుకోవచ్చుండి। నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో 1 కప్ మైదా పిండి వేస్తున్నానండి। అర కప్పు నెయ్యికి 1 కప్ మైదా పిండి వేసుకోవాలి। వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి। 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। 90s కిడ్స్ అయితే ఈ స్వీట్ గురించి బాగా తెలుసుంటుందండి। 1 రూపీకి ఒక స్వీట్ ఇచ్చేవాళ్ళు। చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది। ఇందులో ఇలాచి పౌడర్ కొద్దిగా వేసానండి। వేసి బాగా కలుపుతూ ఉండాలి। చూడండి, ఈ విధంగా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి। ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు। నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేశానండి। ఈ మైదా మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। ఇందులో 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలండి। వేయించిన మైదా పిండి చల్లారిన తర్వాతనే ఈ షుగర్ పౌడర్ అనేది వేసి కలుపుకోవాలి। ఇది చక్కగా గుర్తుపెట్టుకోండి। పిండి బాగా చల్లారిన తర్వాత ఈ షుగర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి। పిండి వేడిగా ఉన్నప్పుడు గాని మీరు షుగర్ పౌడర్ వేసి యాడ్ చేసినట్లయితే పల్చగా అయిపోతుందండి। షుగర్ పౌడర్ కరిగిపోతుంది। చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి। దీనిని ఒక నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుంటున్నానండి। ఈ స్వీట్ అయితే చాలా త్వరగా అయిపోతుందండి। పాకం పట్టాల్సిన అవసరం కానీ, ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం కానీ లేదు। చాలా ఈజీగా అయిపోతుంది। ఈ విధంగా ప్లేట్లకి బాగా పరుచుకోవాలి। కాస్త మందంగానే ఉండాలండి ఈ స్వీట్ అనేది। చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసుకోవాలి। ఇప్పుడు వీటిని ఒక చాక్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి। చాలా సాఫ్ట్ గా ఉంది పిండి। మనకు నచ్చిన షేప్ లో మనం కట్ చేసుకోవచ్చుండి। కానీ మనం చిన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ లాగానే ఉంటాయి కాబట్టి నేను ఇదే విధంగా ప్రెస్ చేస్తున్నాను। వీటిని ఇలా కట్ చేసిన తర్వాత 20 నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలండి। అప్పుడు కాస్త గట్టిగా అవుతాయి, మనకు కట్ చేసుకున్నప్పుడు షేప్స్ అనేది కరెక్ట్ గా వస్తుంది। చూడండి, ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత కాస్త గట్టిపడింది। ఇప్పుడైతే మన కేక్స్ ఈజీగా వచ్చేస్తాయండి। ఎక్కువ గట్టిగా అయిపోయి రాకున్నా ఉంటే 2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టినట్లయితే, కాస్త వేడి పెట్టినట్లయితే ఇవి ఈజీగా వచ్చేస్తాయండి। చాలా టేస్ట్ బాగుంటాయి, మీ పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు। చూసారా, స్వీట్ ఎంత చక్కగా వచ్చిందో, షేప్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి। మీరు కూడా ఇంట్లో ఈ విధంగా తయారు చేసి మీ పిల్లలకు ఇచ్చి మీ యొక్క చిన్నతనం నాటి స్వీట్ మెమరీస్ ని మీ పిల్లలతో షేర్ చేసుకోండి। నేను ఈ స్వీట్ మీద ద్రాక్ష పండుతో డెకరేట్ చేస్తున్నానండి। వీటి మీద కొద్దిగా షుగర్ పౌడర్ చల్లుతున్నానండి। బటర్ పేపర్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మడుచుకోవాలండి। ఇలా మడిచి గాజు బాటిల్లో ఉండేది కదండి, అప్పట్లో షాపుల్లో గాజు బాటిల్లో అలా చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తీసిస్తారా, తినేద్దామా అనిపిస్తూ ఉంటుంది కదా। మీ అందరికీ ఈ స్వీట్ చూస్తుంటే మీ బాల్యం చాలా జ్ఞాపకం వస్తుంది కదండి। ఇదండి ఈరోజు మన రెసిపీ హల్కోవా। ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మర్చిపోకుండా కమెంట్స్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।